రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని మోదీ వరంగల్లో పర్యటించారని బీజేపీ బీఆర్ఎస్ కుమ్మకోయని ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే అప్రజాస్వామికంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వరంగల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అసహనం అహంభావం స్పష్టంగా బయటపడుతున్నాయని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని అన్నారు. కేంద్రంలోని బీజేపీ దేశంలో రాజకీయ పార్టీలన్నింటినీ విచ్ఛిన్నం చేస్తూ దర్యాప్తు సంస్థలు వినియోగించి అవినీతి పరులను ముద్రవేసి లొంగదీసుకుంటుందని ఉఫారయ్యారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాజకీయ విఐపీల యొక్క తాకిడితోటి అట్టుడుగుతూ ఉన్నది. రాజకీయ పునరేకీకరణ పేరుతో తెలంగాణ ప్రజల యొక్క మౌలిక సమస్యలను పక్కదారి పట్టిస్తూ మరో 5 సంవత్సరాలు దోపిడీ చేసుకోవడానికి పోటీ పడుతున్నటువంటి రాజకీయ వాతావరణాన్ని, ఇంకో 5 నెలలకు జరగాల్సినటువంటి ఎన్నికల సమయం ఉన్నప్పటికీ కూడా ఈ 5 నెలల ముందే ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉండవన్నటువంటి ప్రజల యొక్క మౌలిక సమస్యలను పక్కదారి పట్టిస్తున్నటువంటి నేపథ్యంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న వరంగల్ నగరానికి వచ్చారు. వారు వస్తున్నటువంటి సందర్భంగా తెలంగాణ సమాజం అంతా కూడా ఆశించింది తెలంగాణ విభజన హామీలను అమలు చేస్తానని, అమలు చేయడానికి కావలసినటువంటి నిధులను విడుదల చేస్తానని ప్రకటిస్తారేమో అని చెప్పి ఆ హామీలలో ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాజకీయ విఐపీల యొక్క తాకిడితోటి అట్టుడుగుతూ ఉన్నది. రాజకీయ పునరేకీకరణ పేరుతో తెలంగాణ ప్రజల యొక్క మౌలిక సమస్యలను పక్కదారి పట్టిస్తూ మరో 5 సంవత్సరాలు దోపిడీ చేసుకోవడానికి పోటీ పడుతున్నటువంటి రాజకీయ వాతావరణాన్ని, ఇంకో 5 నెలలకు జరగాల్సినటువంటి ఎన్నికల సమయం ఉన్నప్పటికీ కూడా ఈ 5 నెలల ముందే ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉండవన్నటువంటి ప్రజల యొక్క మౌలిక సమస్యలను పక్కదారి పట్టిస్తున్నటువంటి